భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట మండలంలో ఇటీవల భారీ వర్షాలకు గండిపడ్డ పెద్దవాగు ప్రాజెక్టును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు పెద్దవాగు ఆనకట్టకు పడిన గంట్లు వాటి వల్ల తలెత్తిన పరిణామాలపై అధికారులతో ఆరా తీశారు యుద్ద ప్రాతిపాదికన మరమ్మత్తు పనులు చేపట్టడంపై ఇంజనీర్లతో సమీక్ష చేశారు మంత్రిని కలిసిన ఆయకట్టు రైతులు కేవలం ప్రాజెక్టు అధికారులు నిర్వహణలో చూపిన నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడిందని వాపోయారు వారి అలసత్వం వల్ల పంటలు నష్టపోయామని ఎప్పటికి ఎప్పటికీ కోలుకుంటామో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన చెందారు వారిలో ధైర్యం నింపిన మంత్రి తుమ్మల సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపుతామంటూ భరోసా కల్పించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తుతోంది మన రాష్ట్రం సహా మహారాష్టలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు భారీ ప్రవాహం వస్తోంది మేడిగడ్డ బ్యారేజీకి నాలుగు లక్షల ఆరు వేల ఐదు వందల యాభై క్యూసెక్ల ప్రవాహం వస్తుండటంతో ఎనభై ఐదు గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు గత అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిని కుంగిపోవడంతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సూచనల మేరకు తాత్కాలిక మరమ్మతులు చేశారు నీటి నిల్వ చేయవద్దనే ఎన్డీఎస్ఏ సూచనల మేరకు వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు విడిచిపెడుతున్నారు ప్రస్తుతానికి నీటిని నిల్వ చేసే పరిస్థితులు లేవు అన్నారం బ్యారేజీకి కూడా వరద ప్రవాహం పెరిగింది ఎగువ నుంచి పదహారు వేల ఐదు వందల క్యూసెక్ల ప్రవాహం వస్తోంది అరవై ఆరు గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు